హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మష్రూమ్ ఫ్రై ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, రెండు పచ్చిమిరపకాయ తరుగు, రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసి కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 200 గ్రాముల మష్రూమ్స్ని కట్ చేసి వేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అంతా అయిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుకొని మూత పెట్టి 1-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి ఎంతో టేస్టీ మష్రూమ్ ఫ్రై రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.